హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిరి ప్రాజెక్ట్స్. ఇది పెదపరిమి అండి, అమరావతిలో. పెదపరిమి గుంటూరు నుంచి అమరావతికి వెళ్ళేటటువంటి బస్ రూట్, మెయిన్ బస్ రూట్ అండి ఇది. ఇది పెదపరిమి ఊరు. ఇదంతా గుంటూరు నుండి తాడికొండ అడ్డు రోడ్డు, తాడికొండ అలాగే పెదపరిమి వచ్చేటటువంటి రోడ్డు. ఈ రోడ్డు ఫేసే మన లేఅవుట్ ఉంది. సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్, ఎల్పి నెంబర్ వచ్చింది. దీంట్లో రెండే రెండు ప్లాట్లు ఉన్నాయండి. 680 గజాల ప్లాట్లు, ఒక రెండు ప్లాట్లు ఉన్నాయి. వెస్ట్ ఫేసు మీకు లోనికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇది మెయిన్ రోడ్డు ఫేసే ఉంటుంది పెదపరిమి. అమరావతిలో ఉన్నటువంటి పెదపరిమిలో, పెదపరిమి ఇళ్ళను ఆనుకొని ఉన్నటువంటి ఈ లేఅవుట్లో ఈ లోనికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇదంతా కూడా పెదపరిమి అండి. వెంచర్ లోపలికి వచ్చాము. అది మెయిన్ రోడ్డు ఫేస్ చూపించా కదా, ఇదే రోడ్డు, స్ట్రైట్ రోడ్డు లోనికి వచ్చేసామన్నమాట. మనకి ఇటు పక్కన మొత్తం ఊరుంటుంది, పెదపరిమి ఊరుంటుంది. ఇటువైపు మనకి స్ట్రైట్గా చివరిలో ఇదంతా కూడా తాడికొండ పెదపరిమి నుంచి నీరుకొండ వెళ్ళే రోడ్డు అండి. ఆ చివరిలో మనకు కొండ కనిపిస్తుంది కదా, నీరుకొండ, అదంతా కనిపించేదంతా నీరుకొండ. ఇదంతా మనకు వెంచరు. నీరుకొండ వెళ్ళే రోడ్డు ఫేస్ వరకు ఉంటుంది మన వెంచరు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ రోడ్లో జస్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక 100 మీటర్లేనండి, 100-150 మీటర్ల లోపే ఉంటుంది మనకు. ఏ పెద్ద బిట్లు, 600 గజాల బిట్లు ఉన్నటువంటిది. ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదా, ఈ కాంపౌండ్ వాల్ని ఆనుకునే ఆ చివరిలో మీ ఫ్లాట్ దగ్గర వరకు వచ్చి తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ ఫ్లాట్లు అండి, ఇదొకటి, ఆ చివరిది ఒకటి, రెండు ఫ్లాట్లు. మన ప్లాన్లో అయితే బ్లూ లైన్స్ ఉంటాయి ఈ ఫ్లాట్ల మీద, అంటే కమర్షియల్గా కేటాయించినటువంటి ఫ్లాట్లు అండి ఇవి. ఈ ఫ్లాట్లు అండి, ఈ చివర ఈ కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని ఒక 680 గజాలు. దీని పక్కనే ఇంకొక ఫ్లాట్ ఉంటుంది. ప్లాన్లో అయితే ఈ ఫ్లాట్ల మీద బ్లూ కలర్ లైన్స్ ఉంటాయి, అంటే కమర్షియల్గా కేటాయించినటువంటి ఫ్లాట్లు అండి ఇవి. వెస్ట్ ఫేసు. ఇది మాది 17 ఎకరాల లేఅవుట్ అండి. ఈ ఊరు నానుకొనే మెయిన్ రోడ్ ఫేస్ నుంచి ఊరు నానుకొనే ఉంటుంది మనకి. ఇక్కడికి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్లు మాత్రమే లోనికి ఉంటుంది. ఈ పెదపరిమి వెంచర్లో చాలా అద్భుతంగా మేము డెవలప్ చేస్తామండి. ఎందుకంటే దీంట్లో అన్ని 40 అడుగుల సీసీ రోడ్లు, అద్భుతమైనటువంటి పార్క్స్ డెవలప్ చేస్తామండి. క్లబ్ హౌస్ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్, మన కాంపౌండ్ వాల్ ఉంది కదా, కాంపౌండ్ వాలు, అలాగే అన్ని 40 అడుగుల సీసీ రోడ్లు, తార్ రోడ్లు కదండి, సీసీ రోడ్లు ఇస్తాము. మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఆనుకునే ఉంటుంది మన మన ఫ్లాట్లో. 1వ నెంబర్ ఫ్లాట్ మెయిన్ రోడ్, గుంటూరు నుంచి అమరావతికి వెళ్ళేటటువంటి రోడ్ మెయిన్ రోడ్ ఫేసే 1వ నెంబర్ ఫ్లాట్ ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం ఫ్లాట్లన్నీ అయిపోయినాయండి. ఈ రెండు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి పెద్ద బిట్లు, 680 గజాలు. దీంట్లో వచ్చే ఎమ్యూనిటీస్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అన్ని 40 అడుగుల సిఆర్డీ అనౌన్స్ ప్రకారం అన్ని 40 అడుగుల తార్ రోడ్లు, సారీ సీసీ రోడ్లు. తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, క్లబ్ హౌస్ ఇస్తాము, G+2 క్లబ్ హౌస్ ఇస్తాము, పార్క్ డెవలప్ చేస్తాము, బుద్ధుడి స్టాచ్యూ ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళు కూర్చోవడానికి పార్క్లో సిట్టింగ్స్ ఉంటాయి, అలాగే వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. చాలా అద్భుతంగా దీన్ని, ఈ పార్క్ని ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నామండి. ఎంట్రన్స్లో గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏదైతే మెయిన్ రోడ్ ఫేస్ ఉందో అక్కడ గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది. అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, 3-ఫేస్ కరెంట్ లైన్స్, ఇవన్నీ కూడా దీంట్లో డెవలప్ చేస్తాము. మ్యాక్సిమం 1 ఇయర్ లోపు ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో కంప్లీట్ అయిపోతాయి. మెయిన్ ఏంటంటే అమరావతికి అతి దగ్గరగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో, కోర్ క్యాపిటల్ తుళ్ళూరు, ఇక్కడ నుంచి మనకు ఒక 1.5-2 కిలోమీటర్లు వెళ్తే పూలింగ్ ప్రాంతం, సీడాక్సిస్ రోడ్లోకి వెళ్తామండి. ఈ వెంచర్లోంచే మీకు మనకు ఇప్పుడు నీరుకొండ కనిపిస్తుంది. నీరుకొండకు అవతల వైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంటుంది, మీకు అటువైపు కూడా చూపిస్తాను. అమరావతిలోని పరిపాలనా నగరం, అంటే గవర్నమెంట్ సిటీ ఏదైతే ఉందో, గవర్నమెంట్ సిటీలో నిర్మించినటువంటి ఏదైతే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అధికారులు, గ్రేడ్ 3 ఇట్లా ఏదైతే దీంట్లో పనిచేసే ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళందరి కోసం నివాసాలు కట్టినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా మన వెంచర్లో ఉంటే కనిపిస్తాయి. మీకు చూపిస్తాను, ఆ చివరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ మనకు కనిపించింది కదా, చివరికి వచ్చాము.
వెంచరు. అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇటు వచ్చేసి నీరుకొండ వెళ్ళే రోడ్డు అనమాట. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, నీరుకొండ వెళ్ళే రోడ్డు. ఆ చివరిలో మనకు అమరావతికి సంబంధించిన ఎంప్లాయీస్ కోసం కట్టినటువంటి టవర్స్, అలాగే విట్ యూనివర్సిటీ ఇవన్నీ మనకు కనిపిస్తుంది. జూమ్ చేసి చూపిస్తాను మీకు. వెంచర్లో ఉంటే మనకు చివరిలో అమరావతిలోని కన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు క్లియర్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా. వెంచర్లోంచి చూపిస్తున్నాను మీకు. అవన్నీ కూడా అమరావతిలోని ఏదైతే గవర్నమెంట్ సిటీ ఉందో గవర్నమెంట్ సిటీలోని బిల్డింగ్స్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా ఇది నీరుకొండ. ఆ చివరిలో అమరావతిలోని కన్స్ట్రక్షన్స్ అని ఆ బైక్ వెళ్ళేది నీరుకొండ వెళ్ళే రోడ్డు అండి. ఇది పెదపరిమి అనేది మనకు పూలింగ్ ప్రాంతానికి కేవలం ఒక పెదపరిమి దాటిన తర్వాత 1.5 km ఉంటుంది. మనకు పూలింగ్ ప్రాంతంలోని కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పెదపరిమి ఊరు ఇల్లు దాటగానే కనిపిస్తుంటాయి. ఈ నీరుకొండ ముందైతే మనకు విట్ యూనివర్సిటీ, అదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంటుంది. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ దగ్గరలోనే విట్ యూనివర్సిటీ కూడా ఉంటుంది. అంటే చాలా క్లోజ్గా ఉంటుందండి. అదంతా కూడా పరిపాలనా నగరం అనమాట, గవర్నమెంట్ సిటీ. మనకు పెదపరిమి అనేది రేపు పూలింగ్లోకి కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక ఏరియా పెదపరిమి. ఏదైతే నీరుకొండ ఉంది కదా, నీరుకొండకి వెనక వైపు, నీరుకొండ ముందు ప్రాంతం అంతా పూలింగ్ ఏరియా అండి. నీరుకొండ ముందు ప్రాంతం అంతా కూడా పూలింగ్ ఏరియా. మనకు వెనక వైపు కరెక్ట్గా పరిపాలనా నగరం ఏదైతే ఉందో దానికి సంబంధించిన రోడ్లన్నీ కూడా ఎక్స్టెండ్ అయితే, పూలింగ్ ప్రాంతం ఇక్కడి వరకు కూడా ఎక్స్టెండ్ అవుతే ఆ పరిపాలనా నగరానికి సంబంధించిన సీడ్ యాక్సిస్ రోడ్లన్నీ కూడా మన వెంచర్ ముందు నుంచే ఇలా వెళ్తుంటాయి. ఇక్కడ వరకు ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం నడుచుకుంటూ వెళ్ళేంత దగ్గరగా ఉంటాయి. అది మనకు ఈ పెదపరిమి అనేది పూలింగ్లోకి తీసుకుంటే అంత దగ్గరగా ఉంటుందండి పెదపరిమి. ప్లస్ ఇది మెయిన్ ఏంటంటే గుంటూరు నుంచి అమరావతికి వెళ్ళే మెయిన్ బస్సు రూట్ అండి. ఇది మెయిన్ బస్ రూట్ అనమాట. గుంటూరులో మనం బస్ స్టాండ్లో బస్ ఎక్కితే మనం వెంచర్ ముందే బస్ దిగొచ్చు. తుళ్ళూరుకి వెళ్ళాలన్నా, రాయపూడికి వెళ్ళాలన్నా ఇటు ఈ రూటేనండి. వయా అమరావతి రోడ్లోంచి తాడికొండ, తాడికొండ నుంచి పెదపరిమి, పెదపరిమి నుంచి తుళ్ళూరు, మెయిన్ రోడ్డు ఇదేనండి. ఇంత కనెక్టివిటీ ఉన్నటువంటి, ఇంత అమరావతికి ఇంత దగ్గరగా ఉన్నటువంటి పెదపరిమిలో ఇళ్ళకి చాలా క్లోజ్గా ఆనుకునే ఉన్నటువంటి మా వెంచర్లో రెండే రెండు ప్లాట్లు ఉన్నాయండి. వెస్ట్ ఫేసు 680 గజాల ప్లాట్లు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు, 9703758331 కాల్ చేస్తే. అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, అమరావతిలో ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ పెద్ద అపార్ట్మెంట్స్ లాంటివి కట్టాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. 9703758331 కాల్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మిగతా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.